ప్రకాశం జిల్లా చీరాల పట్టణ టీడీపీ బూత్ కమిటీ సమావేశం డాక్టర్ పాలెటి రామారావు ఆధ్వర్యంలో జరిగింది. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని చెప్పారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కోరారు. చీరాల ఎంఏ హాలులో టీడీపీ బూత్ కమిటీల సమావేశం జరిగింది. చీరాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు మించాల సాంబశివరావు, మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనుంజయ పాల్గొన్నారు.